నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీరు లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసరం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి. అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నా. రాజకీయంలో అరుదైన సంఘటన ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకొచ్చారు కేంద్ర నాయకత్వం. ముగ్గురం కలిసిన తర్వాత దిశ ఇది ఒక సునామీ. ఎవ్వరు ఊహించిన సునామీ రాష్ట్రంలో వచ్చిందంటే ఎన్నికల్లో కూడా మనం తీసుకున్న నిర్ణయాల కారణం. ఆ నిర్ణయాన్ని మళ్ళీ మనందరం కలిసి వారు ఒక మాట చెప్పారు, మనస్ఫూర్తిగా వినిపిస్తున్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ఏమాత్రం ఆలోచించకుండా సమైక్యంగా ముందుకు పోవడానికి ఆలోచిస్తామని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని కూడా మేము ఒక హామీ ఇస్తున్నాం, మీకు కూడా తెలియజేస్తున్నాను. అధ్యక్ష అధ్యక్ష ఈసారి ఎన్నికలు రాష్ట్రం కోసం, తమ బిడ్డల కోసం, భవిష్యత్ తరాల కోసం ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పేదవాళ్ళు వాళ్ళే టిఫిన్ క్యారియర్ తీసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ తిరిగి చెన్నైకు, హైదరాబాద్కు, బెంగళూరుకి వెళ్ళారు. ఎక్కడో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో ఉండే తెలుగువారు ఆ ఓటు వేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చారు. కొంతమంది 3 నెలలు 5 నెలలు ఎక్కువ మెంబర్స్ అందరూ కూడా అర్థం కాదు, కానీ వాళ్ళే వచ్చి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలిపించి మనకు చెప్పకుండా వెళ్ళారంటే అది వాడకుంటే మనం కోసం రాలా, కానీ రాష్ట్రం కోసం వచ్చారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడతామనే ఆలోచనతో మనకు ఓట్లేసి తిరిగి వెళ్ళారు. ఇంకో పక్కన దిశ తెల్లవారితో నిద్రలేసి ఎప్పుడూ రానివాడు, నిద్ర లేస్తానే నేరుగా పోలింగ్ స్టేషన్కి వచ్చి అంటే పీక్ పీరియడ్లో ఎంతమంది వస్తారో అంతమందితో తెలుపుకొని 5-6 గంటలు వెయిట్ చేసి రాత్రి 12-1 గంటలకు ఓట్లు వేశారంటే దిశ అది వాళ్ళు చూపించిన చొరవ. వాళ్ళందరికీ నేను ఈ సభ ద్వారా మీ ద్వారా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దిశ ఇలాంటి అనుభవంతో ఇక్కడికి వచ్చాం. దీనికి కారణమే ఒకసారి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు. నరకం అంటే చాలామందికి తెలియదు, కానీ కథల్లో చూశాం. అలాంటి నరకాన్ని ఈ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు. ఆస్తు సెటిల్మెంట్ చేశారు, మామూలు కాదు. భూములు దొరికితే భూముల్ని, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇమ్మంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు. ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు, ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు, ప్రాణానికి విలువ లేకుండా చేశారు. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు. కడకకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు. మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవటికి లేని పరిస్థితి వచ్చింది. దౌర్జన్య, విధ్వంస, కబ్జాలు, దాడు, కేసులు, ఒకటి కాదు దిశ, ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలనో ఇక్కడ ఉండే వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధితులు, కొంతమంది తక్కువగా బాధితులు. అంతే మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు, ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు, కొంతమందిని శారీరకంగా. కడా దిశ, మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేప్ కేసు పెట్టించే పరిస్థితి వచ్చారంటే అది తలుచుకుంటే ఇప్పటికి కూడా దీవించుకోలేకపోతున్నాం. కానీ బాధ ఉంది, ఆవేశం ఉంది. ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరీగా కూడా ఉన్నారు, నాకు అర్థమైంది. ఇప్పుడు మా తాటిపత్రి ఉన్నాడు, రాష్ట్రంలో ఉన్నాడు, అసలు జైలుకు వచ్చాడు.
ఇక్కడ అచ్చెన్నాయుడు ఉన్నాడు, చేరిపోయి వచ్చాడు. నారాయణ ఉన్నాడు, తిప్పి 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 ఎక్కడికెక్కడికో తీసుకుపోయి అదృష్టం బాగుండా అరెస్ట్ కాకుండా చేరిపోకుండా బయటకు వచ్చాడు. ఇవన్నీ సరే రఘురామ కృష్ణరాజు ఇంకేమవుతాడో తెలియదు. ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేదు. ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేసామంటే దశ ఆ రాత్రి అంతా. నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు. కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. మనం ఇబ్బందులు పడ్డాం, అర్థం లేనటువంటి పనులు వేయడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, బాధపడని వర్గం లేదు, జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయినాయి. అంతటా అభద్రత, అశాంతి, ఆందోళన, అసంతృప్తి ఇవన్నీ కలిపే మనకు వచ్చిన మెజారిటీస్ ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి.